నెల్లూరు జిల్లా తొమ్మలపెంట గ్రామంలోని రామునిపాలెం పంచాయతీలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయాలని చూశారని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చెయ్యని విరగ్గొట్టి ఉండడంతో స్థానికులు ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు కావలి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కావలి రూరల్ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. స్థానికుల వద్ద నుండి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఈ సంఘటనకు కారణమైన వ్యక్తులను సీసీ కెమెరా ఆధారంగా చేసుకుని త్వరలో పట్టుకుంటామన్నారు. ఆయన వెంట కావలి రూరల్ ఎస్ఐలు మాల్యాద్రి, వీరప్రతాప్ యాదవ్, ట్రైనీ ఎస్ఐ సిహెచ్ ప్రవీణ ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోనే తుమ్మలపెంట గ్రామంలో గ్రామ కొడలు ఉన్నటువంటి ఎక్స్సీఎం గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి లెఫ్ట్ హ్యాండ్ని ఎవరో గుర్తుదెలిన వ్యక్తులు, దుండగులు లెఫ్ట్ హ్యాండ్ని బ్రేక్ చేసినట్టు ఈరోజు ఉదయం కొంతమంది ఈ ఊరు గ్రామస్తులు గమనించి పోలీసుకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వచ్చి ఇక్కడ పోలీసు ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా ఏర్పాట్లు చూసుకొని అదేవిధంగా జరిగిన సంఘటనపై కంప్లైంట్ తీసుకుంటున్నాం. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఎవరైతే ఎటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారో అలాంటి వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా చట్టపరంగా వాళ్ళకి కఠినమైన శిక్ష పడేటట్టు చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.